కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక నెక్స్ట్ పత్రిక నెక్స్ట్ అంశాన్ని చూద్దాం అయ్యో చూడురి పాలన బంద్ మంత్రులు ఎమ్మెల్యేలకు అయ్యో పాలన బంధంగానే ఉంటుంది నాకేమద్దు అంటాను ఆ ఇగో పాలన బంద్ మంత్రులు ఎమ్మెల్యేలకు బైపోల్ టాస్ బీఆర్ఎస్ పనులలో ఢిల్లీకి కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు నవంబర్ మూడు దాకా అంతరా మునుగోడులోనే బోసిపోతున్న మినిస్టర్ల ఆఫీసులు ఆగిన కీలక ఫైలు ఒక్కరోజు ప్రచారానికి డుమ్మ కొట్టిన హైకమాండ్ గరం ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్న ప్రగతి భవన ప్రచార ఖర్చంతా ఎమ్మెల్యేలపైనే తలలు పట్టుకుంటున్న లీడర్లు అంటూ కూడా ఆ ప్రధానాంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక బుధవారం ఏడుగురు మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు చౌటుపల్లి మండలం తాళ్లసింగారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరిగి ఓట్లాడారు సంస్థ నారాయణపురంలో మంత్రి గంగుల చెండూరు మండలంలో ఎర్రబెల్లి మల్లారెడ్డిగూడెంలో మంత్రి ఇంద్రకా శంకరన్ రెడ్డి పోర్లగడ్డ తండాలో సత్యవతి రాథోడ్ మునుగోడు నియోజకవర్గంలో జగ జగదీశ్వర్ రెడ్డి ప్రచారం చేసి లిగా చూడరు ఏమున్నదక్కో ఏమున్నదక్క శ్రీనివాస్ అన్న పిండి వంటలు చెప్తాడు ఈయన ఏదో చెప్తాడు ఇక చూడరు ఇది తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఈ ఈ ఈ మంత్రులు ఈ మొఖాలు ఈ మొఖాలు ఏదైనా అభివృద్ధి పనులలో ఏదైనా చేసినాయని చూపెట్టరు ఈ మొఖాలు ఇయో చూడు తెలంగాణలో ఎంత అభివృద్ధి పదంలో ముందు పోతుందో చూడు ఈయన పిండి వంటలు ఎత్తాను ఈయన ముసలాయంతో మాట్లాడితే ఏ అవ్వ నేను గడ్డపర పట్టుకుంటాను నేను ఏ ఇట్ర అంటాను ఈ మేడం వాళ్ళ భాషలో మాట్లాడితే సారేమో మొత్తం అదేంది అందరిని వెనక పెట్టుకొని నేను జరుగుతుండగేది మునుగోడు నియోజకవర్గంలో మంత్రులు ఉన్నారు తెలంగాణ పరిపాలన లేదు సున్నా ఎక్కడి ఫైల్ అక్కడ అయిపోయినాయి ఇదే ప్రజలకి ప్రజల్లోకి ప్రజల్లో మీరు వీళ్ళ అంత తోపులైతే వీళ్ళ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిరో చెప్పవును వీళ్ళ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిరో చెప్పవే ఆ మంత్రులు మీరు మంత్రుల పిండి వంటలు చేయడానికి మంత్రి మంత్రి పదవి ఇవ్వాలా మేము పిండి వంటలు చేయడానికి మంత్రి పదవి ఇవ్వాలా ఈయన ఏంది అదేంది కూలీ పని చేసుకుంటే సర్పంచ్ అయితే ఏంది కూలీ పని చేసుకోవద్దు ఏంది సర్పంచ్ కూలీ పని చేసుకుంటే తప్పేంది అన్నాడు కదా ఈయన పోయి గడ్డపార పడతాను నిన్న ఈయన భుజం మీద శ్రేయస్సు ముచ్చడు చెప్తాడు ఇవో తెలంగాణలో పరిపాలన లేదు మంత్రులు దేనికోసం పని చేస్తారంటే పిండి వంటల కోసం పనిచేస్తారు బరాబరీ ఇదే రాసుకోరు ఇంతే ఉన్న తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది సన్నాసుల చేతిలో పాలన ఇది నేను నిజంగా సన్నాసుల చేతిలో పాలన ఒక్కడు డిగ్రీ పాస్ అయినోళ్ళు లేడు ఒక్కడు డిగ్రీ పాస్ అయినోళ్ళు ఇలా మళ్ళీ వీళ్ళే చేస్తాలు తిరుగుతాడు అదే పేదోడికి సంబంధించి పేదోడికి అవసరం వచ్చింది రారా అంటే ఒక్క మంత్రులు కనబడతాడు పేదలకు సంబంధించి వీళ్ళ ఆఫీసుల దగ్గరికి పోతే వీళ్ళ పిఎల్ ఏం చెప్తారు తెలుసా ఆ సార్ ఢిల్లీ వేండు సార్ బిజీగా ఉన్నారు సార్ ఆ జిల్లా వేండు సార్ ఈ జిల్లా వేండు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాను ఈఎమ్తో కమిషనర్తో మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడు అరగ నీకు ఓటేసిందేవారు రా సన్నాసి అని అడుగుతున్నా ఓటేసి గెలిపిస్తే నువ్వు చేసేది ఏంది అన్న పరిపాలన ఏడున్న తెలంగాణలో ఇది రోజు ఎవడన్నా ప్ర ప్రచారం అవుతారు వారాలు వారాలు రోజులు రోజులు మినిస్టర్లు అంతా ఉంటారు ఇదా మీ పరిపాలన సి ఇదంతా నాటకం